రాజ్కోట్ వేదికగా నిన్న శుక్రవారం జరిగిన నాలుగవ మ్యాచ్ లో సఫారీ జట్టును ఏకంగా ఎనభై రెండు పరుగుల తేడాతో చిత్తు చేసి సిరీస్ ను రెండు రెండుతో సమం చేసింది టీమిండియా సిరీస్ చేదారకూడదంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో యువ భారత్ జూలు విధిల్చింది టాస్ గెలిస్తే గెలిచాం అన్నట్లుగా ప్రతిసారి సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా అయితే ఆటపై దృష్టి పెడితే టాస్ గెలిచినా ఓడినా విజయకేతనం ఎగరవేయచ్చన్నది వరుసగా టీమిండియా రెండు మ్యాచ్ లో గెలిచి చూపించింది బ్యాటింగ్ లో దినేష్ కార్త్ విద్వాసం సృష్టించగా బౌలింగ్ లో అవేస్ ఖాన్ చుక్కలు చూపించారు దీంతో ఎనభై ఏడు పరుగులకే పది వికెట్లను కోల్పోయి భారీ ఇన్నింగ్ తేడాతో ఓటమి పాలైంది ఈ ఊపు చూస్తుంటే టీమిండియా చివరి మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను కైవసం కూడా చేసుకుంటుందనేది మాజీలు అలాగే విశ్లేషకులు సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ టీమిండియా పై ప్రశంసలు గురిపించాడు మ్యాచ్ కు ముందే చెప్పాను స్వదేశంలో భారత్ ను ఓడించడం అంత ఈజీ కాదని నేను అన్నట్లుగానే వరుసగా రెండు ఓటమిల తర్వాత మూడు నాలుగు మ్యాచ్లలో గెలిచిన తీరును బట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోవచ్చు భారత్ ఓటమిని సహించలేదు గెలుపు కోసం ఎంత పోరాటానికైనా సిద్ధమవుతుందని నింజమాముల హక్కు పేర్కొన్నాడు టీమిండియా మొదట ఓడిపోతే ఆ తర్వాత మ్యాచ్లలో తేరుకొని ప్రత్యర్థికి దీటుగా జవాబు చెప్పే వరకు వెనుకంజ వెయ్యదని ఇప్పుడు ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ లో టీమిండియా ఆడుతున్న తీరే ఇందుకు నిదర్శనమని నింజమాముల హక్కు తెలిపాడు